ఏ సేవకులు అయినా తెలియదు దుక్కుతారు కదా, మగిలిపడతారు కదా, సేవకులు తెలియదు ఏంటమ్మా దెయ్యం దూరింది, అమ్మా దెయ్యం పట్టింది, దూరింది, వచ్చింది, దిగింది, పోయింది, అది ఎప్పుడు పోతుందనే శివుడికి క్లైమాక్స్ జీసస్ మారిపోయింది కదా. ఆనాడు కాలంలో సౌలు పైన దురాత్మ దిగి వచ్చింది, దావీదు వర్షి బాణాలు చేసినప్పుడు పారిపోయింది. ఎవరు పడారు? యేసయ్య కూడి పాడు సౌలు పైన దురాత్మ పారిపోయింది. ఇప్పుడు పాటలు పాడాలి, క్లైమాక్స్ అంత దెయ్యం సైతన్ గారు వెళ్ళిపోవడం పోవాలి, వెళ్ళి వెళ్ళట్లేదా, క్లైమాక్స్ జీసస్ అంటే యూజ్ చేయాలి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అన్నిటికీ వ్యాధికి ఇబ్బందులకు కరువు వచ్చినా, శ్రమలు వచ్చినా, పోరాటం వచ్చినా, యుద్ధం వచ్చినా, ఫైనాన్స్ ప్రాబ్లమా, శరీరం వ్యాధి అన్నిటికీ జీసస్ అండి. చెప్పండి, మీకే అంత రియాక్షన్ తెలుసుకుంటుంది. దేవుడు బాగు చేస్తారు నమ్మిన వారు చెప్పండి. అలాంటి మొదటి రాజు సౌలు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు దేవుడి మాట లెక్క చేయలేదు, దేవుడు మాట్లాడితే లెక్క నో రెస్పాన్స్ లెక్క చేయలేదు. అందుకే ఆ రాజ్యం తీసి పరిపాలన తీసి దావీదుకి ఇచ్చాడు. లెక్క చేయలేదు, ఒక సైడ్ దొంగోడు సౌలు, సౌలు ఎవరు దావీదు గొర్రెల కాబట్టి సౌలు ఎవరమ్మా గాడి కాదు ఇలాంటి వ్యక్తి తీసుకొని సింహాసనం కూర్చోపెట్టి డబ్బు ధనం వెండి బంగారం అన్ని చూస్తే ఆశపడుతుంది, కానీ దాచి పెట్టుకుంటాము. దేవునికి మేము కాక గాడి అడగ గాడి అడగ వ్యక్తి తీసుకొని సింహాసనం కూర్చోపెట్టి ఎలా ఉంది, గవర్నమెంట్ ఉన్న డబ్బులను తీసి నామిన పెట్టుకుంటాడు. అలాగే సౌలు అలాగే చేశారు, దేవుని మాట లెక్క చేయట్లేదు. దేవుని మాట లెక్క చేయట్లే వ్యక్తి ఎలా చనిపోయాడు తెలుసా? క్లైమాక్స్ లో సౌలు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. గెచ్చేమని వాళ్ళ 12 శిష్యులు, అలా ఒక శిష్యుడు దొంగోడు తెలుసు, ఆ దొంగోడు ఎలా చనిపోయాడు, ఆయన కూడా యూదాస్ క్యారెక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. హల్లెలూయా. దేవునికి ద్రోహం చేసిన వ్యక్తులు ఇలాగే చనిపోతాడు. ఇలాగే